హైదరాబాద్ మలక్పేట చౌరస్తాలోని సోహెల్ హోటల్లో గ్యాస్ లీకై మంటలు చెలరేగి ఒకరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను మలక్పేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి అధికారులు పొగ వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు. ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని, కిచెన్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా లేదా గ్యాస్ లీక్ అవటం వల్లనే ఈ ప్రమాదం సంభవించిందా అనే దానిపై విచారణ చేస్తున్నామని డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. 3 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాద సంఘటన స్థలానికి మలక్పేట ఎమ్మెల్యే అబ్దుల్లా బలాల చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ప్రాంతంలో మలక్పేట సోహాయిల్ హోటల్, ఇది గ్రౌండ్ ఫ్లోర్ 2 ఫ్లోర్లు ఉన్న బిల్డింగ్, అకస్మాత్తుగా ఫైర్ యాక్సిడెంట్ సంభవించింది. ఈ యొక్క ఇందులో ఉన్న కిచెన్ ఉంది, గ్రౌండ్ ఫ్లోర్లో కిచెన్లో పెద్ద ఎత్తున ప్రమాదం సంభవించింది. వాళ్ళందరూ భయంతో బయటికి పరిగెత్తుకొచ్చారు. ఆ ఫైర్ అనేది కిచెన్ నుంచి పైన చిమ్ని వరకు వెళ్ళిపోయి చాలా పెద్ద ఎత్తున స్మోక్ అనేది రావడం జరిగింది. అయితే దీని వెనుకాలనే ఒక ఏరియా హాస్పిటల్ ఉన్నది, అందుకని పబ్లిక్ అంతా భయభ్రాంతులకు గురైనారు. ఇమీడియట్గా మాకు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే 2 ఫైర్ ఇంజన్లు మేము ఇక్కడ పంపడం జరిగింది. ఫైర్ ఇంజన్లు కూడా చాలా సమయస్ఫూర్తిని వేగించి ఫైర్ను ఇమీడియట్గా చల్లార్చారు. ఈ ఫైర్లో ఎటువంటి గాయాలు కానీ ఎటువంటి కానీ ప్రమాదం జరగలేదు. సో ఫైర్ ఫైటింగ్ ఇప్పుడు కంప్లీట్గా పూర్తి అయిపోయింది. ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్కే పరిమితమైంది. కారణము గ్యాస్ లీకేజా లేకపోతే ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అనే మేము విచారిస్తున్నాము. కొద్దిసేపట్లో మనకు పూర్తి వివరాలు తెలుసుకుంటాం. ఓనర్తో మాట్లాడుతున్నాం. ఏమైనా అయితే కూడా మీకు ఇమీడియట్గా మేము తెలియజేస్తాం. థ్యాంక్ యూ.